మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. సీన్ వన్ ఒకసారి మీరు చూడొచ్చు. ఈ సీన్ వన్ లోనే మనకి మొత్తం పార్లమెంట్ అటాక్ మొత్తం రెండు సంఘటనలు, నలుగురు వ్యక్తులు పార్లమెంట్ పై దాడి తర్వాత మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా వాళ్ళు లోపలికి రాగానే అతను తన ప్రసంగం ఇస్తుండగా ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఏమిటా అని వెనక్కి తిరిగి చూస్తే ఒక వ్యక్తి అమాంతం టేబుల్ మీదకు దూకారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో వాళ్ళంతా కూర్చున్న వాళ్ళందరూ కూడా డిస్మస్ అవ్వాల్సి వచ్చింది. ఈలోపు స్పీకర్ కూడా అలర్ట్ అయ్యారు ఏం జరుగుతుందని చూడటానికి. ఆ ఇదే నిమిషంలోనే వెంటనే చాలా వేగంగా వెనక నుండి ఉండాల్సిన టేబుల్ నుంచి ముందు టేబుల్ వరకు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే కరెక్ట్గా అక్కడ ఒక ఎంపీ అడ్డుకోవడంతో అతను పరిగెత్తకుండా అక్కడ ఆగాల్సి వచ్చింది. ఒకవేళ ముందు ఎంపీ కనుక రాకపోయి ఉంటే ఇతను వేగంగా సభాపతి వరకు వెళ్ళిపోయే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ సరిగ్గా ఇద్దరు ఎంపీలు మళ్ళీ ముందుకు వచ్చి అతన్ని కట్టడి చేయడంతో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో రౌండప్ చేశారు మిగిలిన ఎంపీలందరూ కూడా. వెంటనే రౌండప్ చేసిన తర్వాత కలర్ స్మోక్ తీసి, ఆ షూ తీసి, ఆ కలర్ స్మోక్ తీసి వాళ్ళ మీదకు వదిలారు. ఇది నిజంగానే అన్బిలీవబుల్. సరిగ్గా సీన్ నెంబర్ 5 కూడా మీకు చూపిస్తున్నా. 2 గంటలకు మళ్ళీ సభ ప్రారంభమైంది, కానీ ఫోరెన్సిక్ భద్రతా బలగాల దర్యాప్తు అయితే మొదలైంది. స్పీకర్ మాత్రం ఒక భరోసా కల్పించారు, అది ఆ పొగ ఎలాంటి హానికరమైన పొగ కాదని వాళ్ళు చెప్పారు. బట్ స్టిల్ హానికరమైన పొగ అయి ఉంటే మాత్రం నిజంగానే ఈరోజు మనం జరగకూడని ఒక ఘటననైతే మాత్రం చూడాల్సి వచ్చేది. అంటే మనం పార్లమెంటుకు సంబంధించి సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఏదైతే ఘటనకు సంబంధించి మనం రివైండ్ చేసుకుంటూ ఉంటున్నామో అదే సమయంలో మళ్ళీ ఇలాంటిది జరగడం నిజంగానే విచారకరం, బాధాకరం, ఆందోళనకరం. ముఖ్యంగా మనకి ఆందోళన చెందాల్సిన విషయం ఇది. బికాస్ గ్యాలరీలో నుంచి ఇంత మిస్యూజ్ చేసుకుంటూ ఎంపీల వైపు నుంచి దూసుకువచ్చారు అగంతకులు అంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. సో మీకు 1 బై 1 మీకు చూపిస్తున్నాం. సీన్ 1, 2, 3, 4లో మీకు చాలా క్లియర్గా అసలు ఏం జరిగిందనేది వివరించే ప్రయత్నం చేస్తుంది TV9. సో లోక్సభలో ఇద్దరు అకస్మాత్తుగా ప్రవేశించారు, అందరూ షాక్ అయ్యారు. ఎంపీలంతా షాక్ గురైన తర్వాత ఒక నిమిషం పట్టింది వాళ్ళకి సమయం అందులో నుంచి తేరుకోవడానికి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, సడన్గా ప్రసంగిస్తూ ఉన్నారు, అమాంతం ఒక వ్యక్తి వచ్చి